ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్ష సమావేశం. పలు అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలపై అధికారులకు సూచనలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఆదివారం లక్ష మందికి పైగా శ్రీవారి దర్శన భాగ్యం. వైభవంగా నాగుల చవితి పర్వదిన వేడుకలు. నాగుల కట్టకు భక్తులు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు. గుంటూరులో నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం. శ్రీ బాల త్రిపుర సుందరి సమేతుడై భక్తవర ప్రసాదిగా విరాజిల్లుతున్న వైనం. ప్రత్యేక కథనం. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ అభివృద్ది కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఆయా శాఖల పనితీరుపై ఈవో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ జేఈఓ పోల భాస్కర్, టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో అర్చామూర్తిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం రోజు శ్రీవారిని 1,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు సకాలంలో అన్నపానీయాలను అందించింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం తొలి సోమవారం పర్వదినాన ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల్లోని శివాలయాలు, నాగుల కట్టలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని నాగశిలలకు భక్తులు అభిషేకం చేసి పసుపు, కుంకుమ పూలతో అలంకరించారు. తరువాత దీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించారు. పలువురు భక్తులు కపిల తీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించి ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తిరుపతిలోని భవానీనగర్లో నెలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో తొలి కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయాత్పూర్వమే పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి నైవేద్యం హారతి సమర్పించారు. ఇక తిరుపతిలోని మంచినీళ్లగుంట వద్ద శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు తన్మయత్వంతో తిలకించి ముగ్ధులయ్యారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి భక్తులు అమ్మవారికి నివేదించారు. తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్డులో వెలిసిన నాగులపుట్ట ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. నాగశిలలకు పూజలు జరుపుకునే భక్తులతో పరిసరాలు కళకళలాడాయి. నాగశిలలకు భక్తులు క్షీరాభిషేకం జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. కడపలో కొలువైన శ్రీ రామాంజనేయ స్వామివారి ఆలయంలో పవిత్ర కార్తీక సోమవార పూజలు విశేషంగా జరిగాయి. ఆలయంలో నెలవైన శ్రీ చంద్రశేఖర స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించి మహానివేదన, దశవిధ హారతలు సమర్పించారు. మంత్ర పుష్పం వేద స్వస్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే చిత్తూరు నగరంలోని పలు శివాలయాలు తొలి కార్తీక సోమవార పూజలతో శోభిల్లాయి. ఇందులో భాగంగా నీవానది సమీపంలో భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. నమక చమక రుద్రాష్టకాలతో క్షీరాభిషేకాన్ని జరిపి బిల్వదళాలు, చామంతులతో అలంకరించి హారతలు సమర్పించారు. ఆలయంలోని జ్యోతిర్లింగాలకు పూజలు చేశారు. గుంటూరు నగరంలో నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. పరమశివుడు శ్రీ బాల త్రిపుర సుందరి సమేతుడై భక్త వర ప్రసాదిగా విరాజిల్లుతున్నారు. ఎన్నో ఉపాలయాలతో, ఆధ్యాత్మిక సొబగులతో అనుగ్రహిస్తున్న శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు మీకోసం. పిలిస్తే పలికే భక్త వరదాయకుడు పరమశివుడు.
నిరాకారుడైన ఆ శంకరుని స్మరిస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పార్వతీదేవికి తన శరీరంలో సగభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు ముక్కంటీశుడు. భక్త సులభుడైన ఈశ్వరుడు విశ్వమంతా పరివ్యాప్తమై భక్తకోటిని కటాక్షిస్తున్నారు. అలా ఆ స్వామి నెలవైన దేవాలయాలు నిత్యం భక్తుల శివరామస్మరణతో మార్మ్రోగుతుంటాయి, భక్తుల భక్తి భావనలతో తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా గుంటూరులోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. కొత్తపేట మహేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం నగరం మధ్య భాగాన నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతంలో నిలవై భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోంది. ముచ్చటగా గోచరించే ఈ ఆలయం సకల దేవతలు కొలువుదీరిన దివ్యాలయంగా శోభిల్లుతోంది. కళాత్మకంగా దర్శనమిచ్చే గాలిగోపురం, స్వర్ణ శోభ కాంతులీనే ఆలయ ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వందల సంవత్సరాల క్రితం నడిపల్లి సత్యరామయ్య పంతులు అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఎన్నో విశిష్టతలు సంతరించుకొని భక్తజన భావధేయమై కాంతులీనుతోంది. ఉమామహేశ్వరుడు యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండటం విశేషం. బహు అరుదుగా అపురూపంగా దర్శనమిచ్చే ఆలయాల్లో ఒకటిగా ఇక్కడి శివలింగం యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండటం లయకారకుడి దివ్య లీలగా భక్తులు భావిస్తారు. ఇక అంబలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ పార్వతీదేవి అమ్మవారు ఈ ఆలయంలో బాలాత్రిపుర సుందరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులను అమ్మవారు కటాక్షిస్తున్నారు. శివుని సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులను దివ్యంగా అభయప్రదానం చేస్తున్నారు. ఎన్నో ఉపాలయాలు ఆలయ ఆవరణలో నిలవై భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తున్నాయి. భక్తి తత్పరతకు నిలువెత్తు తార్కాణంగా నిలిచే దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయుడు తన కిరణ స్పర్శతో సకల చరాచర ప్రాణకోటిని చైతన్యవంతం చేసే ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి, సర్వ శుభాలు ప్రసాదించే మంగళ ప్రదాయిని శ్రీ చాముండేశ్వరి అమ్మవారు, రుణ విముక్తి ప్రదాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ఉపాలయాలు భక్తుల నిత్య పూజలతో విరాజిల్లుతున్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఈశాన్య భాగాన నవగ్రహ మండపం ఉంది. దోష పరిహారార్థం భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం జరుపుకొని నల్లటి వస్త్రాన్ని సమర్పిస్తారు. వందేళ్ల చరిత్ర కలిగిన వేపవృక్షానికి భక్తులు పూజలు చేస్తారు. ఆ పక్కనే ఉన్న నాగశిలలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుంటారు. ఏటా కార్తీక మాసం ఆద్యంతం ప్రత్యేక పూజలతో ఆలయం ఆధ్యాత్మిక దివ్యకాంతులను వెదజల్లుతుంటుంది. ఉమామహేశ్వర స్వామివారికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మంగళకరుడైన మహేశ్వరుని అనుగ్రహం భక్తకోటికి జన్మ జన్మల పుణ్యప్రదం. ఉమామహేశ్వరుని దర్శించుకొని భక్తులు సకల శుభాలను పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే తొలి చవితిని నాగుల చవితి పండుగగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాల్లో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
నాగుల కట్టకు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుని భక్తులు తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కృష్ణా జిల్లా విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో కొలువైన శ్రీ వీర నాగేంద్ర స్వామి వారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. మహిళలు నాగుల పుట్ట వద్ద పాలు పోసి పసుపు కుంకుమలతో నాగేంద్రుని అర్చించి పూజలు నిర్వహించారు. నాగుల చవితి రోజు నాగేంద్రుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశాఖ శివారు ప్రాంతం డైరీ ఫామ్ లో ఉన్న వల్మీకానికి భక్తులు పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పసుపు కుంకుమలతో పూజలు చేసి పాలు చిమ్మిలి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు వల్మీకానికి పూజలు చేశారు. దారం చుట్టి పూలతో చక్కగా అలంకరించారు. ఆవు పాలు చలిమిడి ముద్దను నాగదేవతకు నైవేద్యంగా సమర్పించారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ త్యాగరాజ మండపంలో 5 అడుగుల మహాశివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నమక చమక పారాయణాలు నిర్వహించారు. 11 రుద్రాలతో మహాశివునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో మహాశివుణ్ణి శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కృష్ణానగర్లో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామాలయంలో శ్రీ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు హోమగుండంలో అగ్ని ప్రతిష్ట చేసి గాయత్రి మూల మంత్రంతో యజ్ఞేశ్వరుడికి ఆహుతులను సమర్పించారు. అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలోని వేడం గ్రామం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. విశాఖ నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్లాదభరిత వాతావరణంలో మామిడి తోటలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై అమ్మవారిని వేంచపు చేసి రత్న ఖచ్చిత వజ్ర వైడూర్య బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఆ ముందే శివలింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారే స్వయంగా స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు ఆవిష్కరించిన తీరు భక్తులను మంత్రముగ్ధులం చేసింది. ఈ సందర్భంగా అర్చకులు పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు ముఖ్యంగా మహిళలు సహస్రనామ స్తోత్ర పారాయణ సైతంగా కుంకుమార్చన జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారి సేవలో పునీతులయ్యారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో నెలవైన అహోబిల మఠంలో ఆండవన్ శటగోప రామానుజ జియర్ స్వామీజీ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా అహోబిల మఠంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం అహోబిల మఠం ప్రతినిధులు శ్రీ వైష్ణవులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేద దివ్య ప్రబంధ పారాయణాలను నిర్వహించి శాతుమొర జరిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం హరోంహర మొరగయ్య నామస్మరణలతో పులకించింది. ఇక్కడ కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. కార్తీక మాసాన స్వామివారికి లక్ష తులసి దళార్చనను ఘనంగా నిర్వహించారు. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారిని దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో వల్లి దేవసేన సమేత కార్తికేయుని కొలువుదీర్చి సహస్రనామాల సైతంగా లక్ష తులసి దళార్చన జరిపారు. ఆపై స్వామివారు పుష్ప పల్లికపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విరుల్లో వెలుగులేనుతున్న శరవణ భవనిగాంచి భక్తులు భక్తి పార్వశ్యంలో ఓలలాడారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన అర్చకులు చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్ సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని జంట నగర వాసులు తన్మయత్వంతో వీక్షించారు.
వేదాలే శిలులుగా ఆవిష్కృతమైన పుణ్యగిరులు తిరుమల గిరులు. అందుకే శ్రీ వెంకటేశ్వరుని సాక్షాత్తు వేద స్వరూపుడిగా పేర్కొన్నాయి మన పురాణాలు. కలియుగంలో సర్వ మానవాళికి అభయప్రదానం చేయడానికి వైకుంఠం నుంచి వెంకటాచలానికి విచ్చేసిన వైకుంఠ నారాయణుడే తిరుమల శ్రీవారు. ఆ స్వామి కటాక్షాన్ని వేద విద్యతో పాటు విద్యార్థులకు అందజేస్తూ విశ్వ కళ్యాణానికి బాటలు వేస్తూ శ్రీవారి పాదాల చెంత ప్రారంభమైనదే ధర్మగిరి వేద పాఠశాల. ఆ విశేషాలు మీకోసం. మన్యరింద్ర మన్యదేవాసేవ మన్యరుణేద మన్యం విశాల. భరతఖండం వేదభూమిగా వినితికెక్కింది. పుణ్య భారతావని సనాతన సంప్రదాయాలకు హైందవ సంస్కృతికి మూలాధారం. ఎందరో దివ్య పురుషులు తమ తపోశక్తిని ధారబోసి విశ్వశ్రేయస్సుకు రూపొందించినవే వేదాలు. ఈ సమస్త సృష్టి మనుగడకు మార్గదర్శకాలుగా వెలుగొందుతున్నవి చతుర్వేదాలు. అవే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. అందులో ఋగ్వేదంలో భగవద్ ఆరాధన, ఏకత్వ దైవత్వం గురించి వివరించారు. అలాగే సామవేదంలో పూర్తిగా వాస్తవికత ఉంటుంది. అంటే ప్రాణకోటి జనన మరణాలను తెలిపేదే సామవేదం. ఇక యజుర్వేదంలో ఆయా దేవతలకు పూజాదికాలు ఎలా చేయాలి ఇత్యాది వివరాలు కూలంకషంగా ఉంటాయి. అదేవిధంగా అథర్వణ వేదంలో ప్రాణులు ఎలా మనుగడ సాగించాలి, బుద్ధి కుశలత, ధర్మ నిరతి తదితర అంశాలను వివరించారు. ఎంతో పురాతనమైన వేద సంపదను శ్రీ మహావిష్ణువు సోమకాసురుడనే రాక్షసుణ్ణి మత్స్యావతారంలో సంహరించి రక్షిస్తాడు. ఈ మహాఘట్టానికి నిదర్శనంగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం చిత్తూరు జిల్లా నాగలాపురంలో నెలవైన శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంగా భాసిల్లుతోంది. ఇక శ్రీ మహావిష్ణువు మరో విలక్షణ స్వరూపం హయగ్రీవ స్వామివారు వేదాలకు అధిదేవుడిగా పూజలందుకుంటున్నారు. అటువంటి వేదభూమిలో నెలవైన మహాదివ్యక్షేత్రం తిరుమల. తిరుమల శ్రీనివాసుని వేద స్వరూపుడిగా, తిరుమల గిరులను వేద గిరులుగా పురాణాలు కీర్తిస్తున్నాయి. అటువంటి వేదాలకు సముచిత స్థానం కల్పిస్తూ ధర్మ వ్యాప్తికి, దేవదేవుడి ప్రాభవానికి పట్టం కడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వేద పాఠశాల ధర్మగిరి. శ్రీవారి పాదాల చెంత వేలాది మంది విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. తొలుత 1884 సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని నమ్మాళ్వార్ సన్నిధిలో టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించింది. ఆ తర్వాత ఈ వేద పాఠశాలను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలోకి మార్చారు. కాలక్రమంలో వేద పాఠశాలను శ్రీవారి ఆలయం వెనుక వైపున పడమర మాడవీధిలోని వసంత మండపం, నరసింగాపురం, కళ్యాణి డ్యాం ప్రాంతాల్లో నిర్వహించారు. 1989 సంవత్సరం అక్టోబర్ 6 అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా తిరుమలలోని ధర్మగిరి ప్రాంతంలో శాశ్వత వేద పాఠశాలకు శంకుస్థాపన జరిగింది. 1993 సంవత్సరం నుంచి ప్రారంభమైన ధర్మగిరి వేద పాఠశాల 22 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో పచ్చటి ప్రకృతి శోభ నడుమ ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థుల పాలిట కల్పతరువుగా విలసిల్లుతోంది. మొత్తం 17 శాఖలు, 650 మంది వేద విద్యార్థులు, 60 మంది అధ్యాపకులు ఉన్నారు. ఈ వేద పాఠశాలలో ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంలో త్రైత్రీయ శాఖ, మైత్రీయ నేయ శాఖ, సామవేదంలో కౌతను, సామవేద జమినీయ, అధర్వణ వేదం, దివ్య ప్రబంధం, వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం, శ్రీవైష్ణవ ఆగమం, శైవాగమం, తంత్ర సారాగమం, ఋగ్వేద స్మార్థం, శుక్ల యజుర్వేద స్మార్థం, కృష్ణ యజుర్వేద స్మార్థం, వైఖానస స్మార్థం విభాగాలు ఉన్నాయి. వేదాభ్యాసంలో కాలపరిమితి 12 సంవత్సరాలు కాగా అధర్వణ వేదం, మైత్రీయనేయ విభాగం కోర్సుల కాలపరిమితి 7 సంవత్సరాలు మాత్రమే. అలాగే వేదంలో మిగిలిన విభాగాల కాలపరిమితి 8 సంవత్సరాలు. 10 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉపనయనం పొంది ఉండి 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వేద విద్యకు అర్హులు. ఆగమం, స్మార్థం కోర్సులకు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉపనయనం పొంది ఉండి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక
వేద విద్యార్థులకు కోర్సు ప్రారంభం నుంచే వారి పేరుపై 3 లక్షల రూపాయలను టీటీడీ డిపాజిట్ చేస్తుంది. ఆగమ స్మార్త వేద విద్యార్థులకు 1 లక్ష రూపాయలను డిపాజిట్ చేస్తుంది. వేద విద్య పూర్తయిన తర్వాత విద్యార్థులకు యోగ్యతా పత్రంతో పాటు డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో కలిపి టీటీడీ అందిస్తుంది. ఈ వేద పాఠశాల ప్రాంగణంలోని అధునాతనమైన భవనంలో అన్ని సౌకర్యాలను టీటీడీ వేద విద్యార్థులకు కల్పిస్తోంది. ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు వేద విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వేద పాఠశాల ప్రాంగణంలోనే టీటీడీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ వేద పాఠశాలలో వేద విద్యార్థులు తాము అభ్యసించే వేద విద్యలో భాగంగా శ్రీవారి మాదిరి బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. వేదాలను విశ్వవ్యాప్తం చేసి భావితరాలకు వెలకట్టలేని సంపదగా అందించాలనే సత్సంకల్పంతో ఒక్క తిరుమలలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో వేద పాఠశాలల్ని స్థాపించి వేద విద్యను విద్యార్థులకు చేరువ చేస్తోంది టీటీడీ. సకల శాస్త్రాలకు సనాతన ధర్మాలకు మూలాధారమైన వేదాలను పరిరక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం కృషి సర్వదా ప్రశంసనీయం. ఓం నమో వెంకటేశాయ. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన గురు మహాలక్ష్మి అశ్విన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం భక్తులను విశేషంగా అలరించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవారి చిత్రపటానికి పూజలు జరిపారు. హైదరాబాద్లోని శిల్పారామంలో పాండిచ్చేరికి చెందిన పలువురు కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 37,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.